హలో గాయ్స్, వెల్కమ్ టు థై వ్యూ. ఈసారి వీడియో స్టార్టింగ్లోని చెప్పేస్తున్నా, ప్లీజ్ థై వ్యూకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఇన్స్పైర్స్ అస్ టు వర్క్ మోర్ అండ్ డెలివర్ సూపర్ గుడ్ కాంటెంట్ టు యూ గైస్. దిస్ ఈస్ చారి. నా పేరు శ్రీరంగం శేషాచారి. నువ్వైనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దిగా చెప్పామండి, కోపడతారు ఎందుకు? కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, వాటి కంటెంట్కి టెక్నికాలిటీస్కి రావాల్సినంత రికగ్నిషన్ అండ్ అప్లాస్ రాదు. అలాంటి సినిమాల్ని మనం అండర్ రేటెడ్ అంటాం. వై డిడ్ దీస్ ఫిల్మ్స్ ఎండ్ అప్ బీయింగ్ అండర్ రేటెడ్ అంటే, రిలీజ్ టైంలో ఇంకొక పెద్ద సినిమా థియేటర్స్లో ఉండడం వల్ల, సినిమాకి ప్రమోషన్స్ కరెక్ట్గా జరగకపోవడం వల్ల, ఇలా చాలానే రీజన్స్ ఉంటాయి. సో టుడే వీ షాల్ టాక్ అబౌట్ ద టాప్ 10 అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ పార్ట్ 1. ర్యాంకింగ్లు ఆర్డరింగ్లు ఏం లేవే, ఇంకి పింకి వేసుకున్నా, ఆర్డర్లు చెప్పేస్తున్నా, కామెంట్స్లో వేసుకోకండి ప్లీజ్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఆల్ ఎల్ఏటి ఫిలిమ్స్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అండర్ రేటెడ్ అనే వర్డ్కి ఎగ్జాంపుల్కి ఎవరినైనా చూపించగలమంటే అది ఏలేటి గారినే. ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ ఇన్ టీఎఫ్ఐ. ఆయన తీసిన సినిమాలన్నీ యూనిక్ అండ్ రిచ్ ఇన్ టెక్నికాలిటీస్. డెబ్యూ అయితేతోనే ఒక కొత్త టైప్ ఆఫ్ ఫిలిం మేకింగ్ పరిచయం చేశారు తెలుగు సినిమాకి. ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డ్, నంది అవార్డు తీసుకున్నారంటే ఆయన పొటెన్షియల్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇస్ జస్ట్ స్టార్ట్. తర్వాత తీసిన అనుకోకుండా ఒకరోజు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా. ఇప్పుడు నేను అనుకోకుండా ఒకరోజు గురించి మొదలెడితే చాలాసేపు పట్టేస్తుందిలేండి. ఒక డెడికేటెడ్ వీడియో చేసాం అద్భుతాన్ని డిస్క్రైబ్ చేస్తూ, డిస్క్రిప్షన్లో పెడతాం, చూసేయండి. ఒక్కడున్నాడు అయితే ఆ టైంలో మన తెలుగు సినిమాలో ఒక యూనిక్ అటెంప్ట్. గోపిచంద్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థియేటర్స్లో ఎంతమంది చూశారో తెలియదు కానీ మా టీవీలో మాత్రం చాలామందే చూశారు. ఇక ప్రయాణం విషయానికి వస్తే, ఒక ఎయిర్పోర్ట్లో అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మొత్తాన్ని పుల్ ఆఫ్ చేశారంటే ఆయన ఎంత బ్రిలియంట్ ఫిల్మ్ మేకరో అర్థం చేసుకోవాలి మనం. సాహసం అండ్ మన్మంతాకి రావాల్సినంత అప్లోస్ రాలేదని చెప్పాలి. ఇప్పుడు మనలో చాలామంది ప్రజెంట్ తెలుగులో బెస్ట్ డైరెక్టర్స్ అంటే రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, సుక్కు సార్ పేర్లు చెప్తారు, కానీ ఏలేటి గారి పేరు ఎక్కడా రాదు. ఆ స్థాయి స్థానానికి ఆయన 100% డిజర్వింగ్ డైరెక్టర్. హోప్ హీ మేక్స్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అండ్ గెట్స్ ద ఫేమ్ అండ్ కమర్షియల్ సక్సెస్ విచ్ హీ డిజర్వ్స్ ఇన్ ద ఫ్యూచర్. 2, నేనింతే. నేనింతే కొంతమందికి జస్ట్ సినిమా అయితే, ఇంకొంతమందికి రెడ్ బుల్ లాంటిది. ఎప్పుడు చూసినా ఒక కొత్త ఎనర్జీనిస్తుంది. సినిమా వర్డిక్ట్ ఫ్లాప్ కానీ సినిమాలో ఉండే కంటెంట్ మాత్రం బ్లాక్ బస్టర్ కంటెంట్. స్క్రీన్ మీద చూసే రంగుల ప్రపంచం వెనకాల ఎంత కష్టం ఉంటుందో మన వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా చూపించారు పూరి గారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి అని రవితేజ క్యారెక్టర్ ద్వారా. ఎంత టాలెంట్ ఉన్నా సరే లక్ లేకపోతే ఎప్పటికీ అనుకున్న స్థాయికి చేరుకోలేమని ఎంఎస్ గారి క్యారెక్టర్ ద్వారా. మా హీరోనే దేవుడు, మా హీరో కోసం ఏమైనా చేస్తామని లిటరల్లీ పడి చచ్చిపోయే ఫ్యాన్స్ పరిస్థితి సాయిరామ్ క్యారెక్టర్ ద్వారా. ఒక సినిమా రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళాలంటే ఎంత కష్టం ఉంటుందో షాయాజీ షిండే క్యారెక్టర్ ద్వారా. తమ పిల్లలు ఒక అన్కన్వెన్షనల్ పాత్ ఎంచుకున్నా సరే వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారని రమాప్రభ గారి క్యారెక్టర్ ద్వారా. మీడియాలో వచ్చే గాసిప్స్ వల్ల స్టార్స్ పర్సనల్ లైఫ్స్ ఎంత డిస్టర్బ్ అవుతాయని సుబ్బరాజు అండ్ ముమైత్ ఖాన్ క్యారెక్టర్ ద్వారా ఒక లైఫ్నే ఎంత రియలిస్టిక్గా చూపించారు పూరి సార్. ఇంత అద్భుతమైన సినిమాకి రావాల్సిన సక్సెస్ మాత్రం ఎందుకు రాలేదో తెలీదు. అసలు రవితేజ పూరి కాంబోయే మ్యాజికల్. ఇద్దరు కలిసి హిట్లు, ఫ్లాప్లు, అవార్డులు అన్నీ కొట్టేశారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా మళ్ళీ ఈ కాంబోలో ఒక్కటి పడాలి భయ్యా, అద్దిరిపోద్ది. 3, గోదావరి. వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఐ రిగ్రెట్ నాట్ వాచింగ్ ఇన్ ద థియేటర్. అంటే అప్పట్లో 4th క్లాస్ చదువుతున్నాం మనం. సినిమాకి తీసుకెళ్ళమని ఎక్కువ డ్యాన్సులు కడితే ఒంగోబెట్టి గుద్దేసేవారు. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది మరి. ఏమైనా సరే క్లాస్ సినిమాలు మన జనరేషన్లో శేఖర్ కమలా తీసినట్టు ఎవ్వరూ తీయలేరు భయ్యా. గోదావరి మూవీలో విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో. ఈ సినిమా చూసాకే పాపికొండలకు ఒక్కసారైనా వెళ్ళాలని అందరం అనుకుంటాం. సుమంత్, కమల్ని, నీతు చంద్ర వాళ్ళ రోల్స్ పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టిన సినిమాల్లో ఒకటి గోదావరి. ఈ సినిమా మనందరికీ అంత గుర్తుండిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మ్యూజిక్. రాధాకృష్ణన్ గారు చాలా ప్లెజెంట్ అండ్ సూదింగ్ మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి. మెయిన్గా ఎస్పీబి గారు పాడిన టైటిల్ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్. అసలు ఇంత క్లాసీ మూవీలో కూడా కోటిగాడ్ లాంటి ఒక క్వర్కి క్యారెక్టర్ పెట్టి దానికి ఆయనే డబ్బింగ్ చెప్పాలన్న థాట్కి హ్యాట్స్ ఆఫ్. అసలు శేఖర్ కమల గారు అంటే మనం ఇప్పటికీ హ్యాపీ డేస్, ఫిదా, లీడర్ గురించి మాట్లాడుకుంటాం, కానీ గోదావరి శేఖర్ కమలస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ టిల్ డేట్. ఆ టైంలో పోకరి హవాకి ఆడాల్సినంత ఆడలేదు, కానీ దిస్ ఫిలిం ఇస్ ఎ బ్యూటీ. అనసూయ వినడానికి మీకు చాలా వింతగా ఉండొచ్చు, కానీ గులాబీ పువ్వు గోవింద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ సైకో ఇన్ తెలుగు సినిమా. సినిమా స్టోరీ కానీ, టేకింగ్ కానీ, భూమికా రావుబాబు యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఆ టైంలో గులాబీ పువ్వు గోవింద్ అని పేరెత్తితే చాలు నిక్కర తడిచిపోయేది. అంత డెడ్లీగా డిజైన్ చేశారు రవిబాబు ఆ క్యారెక్టర్ని.
అప్పటి వరకు భూమిక గారంటే క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ గుర్తొచ్చేవి మనకి. అలాంటిది ఒకేసారి కంప్లీట్ సీరియస్ రోల్తో అద్దరగొట్టేశారు. ఇప్పుడైతే సైకోల పేర్లు చెప్తే భైరవుడు, క్రిస్టోఫర్ లైన్ తలుచుకుంటాం కానీ గులాబీ పువ్వు గోవింద్తో రవిబాబు అప్పట్లోనే ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తారు. సరిగ్గా మంత్రం మూవీకి వారం గ్యాప్లో రిలీజ్ అవ్వడం, మాహా అనుకుంటూ చార్మి థియేటర్స్ని ఊపు ఊపేయడం, సినిమాకి కావాల్సినంత ఫేమ్ రాలేదు. మీరు ఇప్పుడు చూసినా సరే 100% యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద థ్రిల్. రవిబాబు గారు, ఆ పందిల్ని కుక్కల్ని పెట్టి సీజీలు కాకుండా ఇలాంటి సినిమాలు దింపండి సార్, ప్లీజ్. అద్దరు కొడతారు మీరు. 5 గరుడ వేగ కమర్షియల్లీ మూవీ హిట్టే, రాజశేఖర్ గారి కెరియర్ని నిలబెట్టిన సినిమా. గరుడ వేగ చూసి అంకుశన్ రాజశేఖర్ ఇస్ బ్యాక్ అన్నారు అందరూ. దిస్ ఈస్ ప్రవీణ్ సత్తారుస్ బెస్ట్ వర్క్ టిల్ డేట్. ఎక్సలెంట్ స్క్రిప్ట్, వెల్ డిజైన్డ్ యాక్షన్ సీక్వెన్సెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజశేఖర్ గారు నా రోల్లో చాలా బాగా యూజ్ చేసుకున్నారు ప్రవీణ్. గరుడ వేగ ఫస్ట్ ఆఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అసలు స్టార్టింగ్లో చేస్ సీక్వెన్స్ అండ్ బాంబ్ డిటోనేషన్ సీన్ అద్దిరిపోతాయి. అసలు సినిమాలో మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ డోంట్ నో వై గరుడ వేగకు కూడా రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ యాక్షన్ ఫిలిం, బట్ ఇట్ ఈస్ వెరీ లెస్ టాక్డ్ అబౌట్. రిలీజ్ అయ్యాక చూసిన వాళ్ళు చూశారు, సోషల్ మీడియాలో కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, అండ్ దాట్స్ ఇట్. స్టోరీస్ లైక్ దీస్ డిజర్వ్ బెటర్ అప్లాస్. 6 మళ్ళీ రావ. ఏ మాట కామాట గౌతమ్ తెన్ననూరి క్రేజీ రైటర్ భయ్య, మనకెప్పటికీ గుర్తుండిపోయే సీన్స్ రాసుకుంటాడు. మళ్ళీ రావ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమాకి. కాకపోతే ఆ ఫ్యాన్స్ అందరూ టీవీలో, ఆన్లైన్లో సినిమా చూసిన వాళ్ళే, థియేటర్లో ఒక్కడు కూడా చూడలేదు సినిమా. అంటే నేను కూడా చూడలేదు అనుకోండి. ఈ సినిమాకి మెయిన్ బ్యూటీ మ్యూజిక్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చారు శ్రవణ్. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రీసెంట్ టైమ్స్లో తెలుగులో ఇదొక్కటేనేమో. మళ్ళీ రావ క్లైమాక్స్కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తొలి ప్రేమ తర్వాత మళ్ళీ అంత ఫీల్ ఉన్న క్లైమాక్స్ అని పోస్ట్ కూడా వచ్చాయి ఎఫ్బీలో. కంపేర్ చేయట్లే కానీ కాస్త అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, మన తెలుగు ఆడియన్స్లో మళ్ళీ రావ కన్నా 96 ఎక్కువ మంది చూశారు. మలయాళంలో ప్రేమ ఎంత ఫేమస్ అయిందో, తమిళ్లో 96 ఎంత ఫేమస్ అయిందో, తెలుగులో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా మళ్ళీ రావ. అందులో పావు అంత పాపులారిటీ కూడా రాలేదు సినిమాకి, బట్ స్టిల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం గౌతమ్ సార్. 7 జోష్. రామ్ చరణ్ చిరుతతో డెబ్యూ ఇచ్చాక మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో అంత హైప్ డెబ్యూ జోషే. సినిమా స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్లాక్ బస్టర్ అనలేం కానీ డీసెంట్ ఉంటాయి. బట్ వాట్ స్టాండ్స్ అవుట్ ఇన్ ద ఫిలిం ఆర్ ద డైలాగ్స్. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు లాంటి ఆన్ పాయింట్ డైలాగ్స్ ఎన్నో ఉంటాయి సినిమాలో. మెయిన్లీ ప్రకాష్ రాజ్ రోల్ అండ్ తన కొడుకు రోల్ నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయ్యాయి సినిమాలో. ప్రతి కాలేజ్ స్టూడెంట్కి కనెక్ట్ అయిన సినిమా జోష్, బట్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వడం వల్లనేమో డీసెంట్గా ఆడి హిట్ కొట్టాల్సిన సినిమా టపాగట్టేసింది. ఇప్పటికీ మనలో చాలామంది జోష్ అంటే పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది, రావాల్సినంత సక్సెసివ్ రెస్పాన్సే రాలేదు సినిమాకి. రీజన్ ఏంటంటే తెలీదు గురు, మరి అలా జరిగిపోయింది అంతే. 8 నేను మీకు తెలుసా, నా 7th క్లాస్ అనుకుంటా ఏదో ఒక సినిమాకి పోదామని థియేటర్కి వెళ్తే ఒక స్క్రీన్లో కొత్త బంగారు లోకం, ఇంకో స్క్రీన్లో నేను మీకు తెలుసా ఆడుతున్నాయి. చాయిస్ నాకే ఇచ్చారు మా డాడీ ఏం సినిమాకి పోదాం అని. మళ్ళీ ఇంకీ పింకీ పాంకీ వేసి నేను మీకు తెలుసా అని చెప్పాను. ఒక్క మొక్క అర్థం కాలేదు సినిమా. ఇప్పుడు హీరోకి డిఫెక్ట్ ఉంటే ఎగబడి చూసేస్తున్నాం కానీ అప్పుడు హీరోకి నిద్ర లేవగానే ఏమీ గుర్తుండదు, అంటే బుర్ర పని చేయలేదు నా. ఆ టైంలో చాలా చాలా డిఫరెంట్ అయ్యటం నేను మీకు తెలుసా. స్టంట్స్ అన్నీ కూడా మనోజ్ ఒరిజినల్గా డిజైన్ చేశాడు. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ ద మ్యూజిక్, చాలా మందికి ఫేవరెట్ ఈ ఆల్బమ్. ఆ టైంలో ఇంత కొత్తదనాన్ని తట్టుకోలేక జనాలందరూ కొత్త బంగారు లోకానికి పోయారు. అడ్డాలు గారు నిజంగా నేనేనా అంటే హా నువ్వే నువ్వే అన్న జనాలు, మనోజ్ భయ్య నేను మీకు తెలుసా అంటే అబ్బే పెద్దగా పరిచయం లేదు మాస్టరు అని హ్యాండ్ ఇచ్చారు. అలా సినిమా కొండెక్కిసింది అనమాట. 9 ప్రాజెక్ట్ జి మాయవన్. సందీప్ కిషన్ కెరియర్ ఒక్కసారి చూస్తే బ్యాడ్ డిసిషన్స్ ఎన్ని ఉన్నాయో బ్యాడ్ లక్ కూడా అంతే ఉందని అర్థమవుతుంది మనకి. అలా సందీప్ తీసిన సినిమాల్లో పెద్దగా అడ్రస్ లేకుండా పోయిన అద్భుతం ప్రాజెక్ట్ జి. ఒరిజినల్లీ తమిళ సినిమా అయినా సరే తెలుగులో కూడా సైమల్టేనియస్లీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమాకి తెలుగులో పాజిటివ్ పబ్లిసిటీ కన్నా డిస్ట్రిబ్యూటర్ గొడవలు ఎట్సెట్రా అని నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ జరిగింది. అసలు సినిమా థియేటర్స్లోకి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉండే సినిమా. ఈ సినిమాకి కానీ కరెక్ట్ రిలీజ్ పడుంటే సందీప్ కెరియర్లో ఒక మంచి సక్సెస్ చూసేవాడు. కానీ పాపం ఆ నౌకలు లేవా ఆయనకి. ఒక పర్ఫెక్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం, వెరీ రిచ్ ఇన్ టెక్నికల్ వాల్యూస్, ఏ నో నాన్సెన్స్ థ్రిల్లర్. సందీప్ అదరగొట్టేశాడు పర్ఫార్మెన్స్. చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేశారు సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమాని జనాలు చూడలేదు అనడం కన్నా ఆ టీం ప్రాపర్గా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేదని చెప్పడం కరెక్ట్. 10 అప్పట్లో ఒకడు ఉండేవాడు. అదేంటో కానీ శ్రీవిష్ణు అండ్ నారా రోహిత్ ఇద్దరు కెరియర్స్ అండర్ రేటెడే. చెప్పుకోవడానికి మంచి సినిమాలు చేసినా రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు. ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమాయే అప్పట్లో ఒకడు ఉండేవాడు. సరిగ్గా December 31st వెళ్ళాయి సినిమాకి. నాతో పాటు థియేటర్లో నలుగురే ఉన్నారు. నేను కూడా నారా రోహిత్ మోహన్ చూసి కొత్తగా ట్రై చేస్తాడని వెళ్ళా. అప్పట్లో రోహిత్ అన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకునేవాడు. థియేటర్కి వెళ్ళాక తెలిసింది మెయిన్ లీడ్ శ్రీవిష్ణువే అని.
ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఎమోషన్సే. సపోర్టింగ్ రోల్స్లో నారా రోహిత్, సత్యదేవ్, బ్రహ్మాజీని చూస్తాం. ఇన్ని క్యారెక్టర్స్ పెట్టి ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి తోడు రైల్వే రాజు క్రికెట్ సీక్వెన్సెస్ సూపర్ ఉంటాయి, ఎస్పెషల్లీ రైల్వే రాజు షాట్. అండ్ నౌ కమింగ్ టు ద క్లైమాక్స్, సోల్ ఆఫ్ ది ఫిలిం. నేను శ్రీ విష్ణుని ఎన్నో సినిమాల్లో చూసా, కానీ అడ్మైర్ చేయడం స్టార్ట్ చేసింది మాత్రం ఈ సీన్ తర్వాతే. అంత బాగా పర్ఫామ్ చేస్తాడు ఆ క్లైమాక్స్లో. దట్స్ వాట్ మేడ్ దిస్ మూవీ స్పెషల్. బట్ అగైన్, నేను ఇందాక చెప్పినట్టు థియేటర్లో నలుగురే ఉండే, అలాగే సినిమా గురించి కూడా నలుగురి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకోలేదు. సో దిస్ ఈజ్ ఆర్ లిస్ట్ గైస్. నెక్స్ట్ ఏం సినిమాల గురించి చెప్పాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఇంకో కంపైలేషన్ చేద్దాం, బాగుంటుంది. అంతవరకు టేక్ కేర్ గైస్. వీలైనంత వరకు బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి ప్లీజ్. ఆ సబ్స్క్రైబ్ గంట కొట్టండి. బై బాయ్.